కొత్తది ఏంటంటే కాంగ్రెస్ పని అయిపోయింది కాంగ్రెస్ వల్ల కాదు కాంగ్రెస్ కేసీఆర్ ని దింపలేదు కాంగ్రెస్ జాతి ఈ రోజు చచ్చిపోయింది తెలంగాణలో కూడా లేవలేదు కాబట్టి నేను బీజేపీకి వెళ్లి బీజేపీ నుంచి నేను కేసీఆర్ ని కొడుతున్నా ఇది ఇది కదా పాయింట్ రాజగోపాల్ రెడ్డి చూడండి అది అగైన్ ఆయన ఇండివిజువల్ పర్సెప్షన్ గ్రాస్ రూట్ లెవెల్ లో చూసిన దాని ప్రకారం ఈ రోజుకి నిన్న మొన్న కూడా కొన్ని ఛానల్స్ సర్వేస్ రన్ చేసాయి డిఫరెంట్ ప్లేసెస్ లో సర్వేస్లో కాంగ్రెస్కి ఎన్ని ఛాన్సెస్ అంటే ఆల్మోస్ట్ ఫిఫ్టీ సెవెన్ పర్సెంట్ కాంగ్రెస్కి ఛాన్స్ ఇచ్చినారు ఏదో మన పేపర్స్లో వచ్చినప్పుడు పీకే సర్వే చూపించారు పీకే సర్వేలో చూపించినప్పుడు కూడా కాంగ్ ఏది టీఆర్ఎస్కి ముప్పై ఐదు సీట్లు అన్నారు సో ఎక్కడ ఇప్పుడు ఈ పర్సెప్షన్ అన్నది కాంగ్రెస్ పార్టీ లేదు అనుకోవడానికి అయితే ఛాన్సే లేదు కదా మీకు ఇప్పుడు బీజేపీ ఒక్క పార్టీనే టీఆర్ఎస్ని ఓడించగలుగుతుంది అంటే అసలు మీకు హండ్రెడ్ అండ్ నైన్టీన్ సీట్స్కి క్యాండిడేట్స్ ఉన్నారా ఫస్ట్ బీజేపీకి దట్ ఈస్ అ బిగ్ క్వశ్చన్ అది సో మనం ఆలోచిస్తే కూడా సరే ఎవరి రాజకీయాల్లో మీ నమ్మకం మీది నా నమ్మకం నాది దీనివల్లనే ఇది జరుగుతుంది అని నమ్మొచ్చు కానీ ఆ నమ్మకానికి కూడా ఒక బేస్ ఉంటే బాగుంటుంది అని కానీ ఆయన చిన్న పాలిటీషియన్ కాదు వాళ్ళు వాళ్ళ చాలా సీనియర్ మోస్ట్ పాలిటీషియను ఈయన కూడా ఎం ఎంపీ గెలిచాడు ఎమ్మెల్సీకి గెలిచాడు ఎమ్మెల్యేగా గెలిచాడు అన్ని పదవులు నిత్యం రాజకీయాల్లో ఉండే వ్యక్తి అన్ని రకాలుగా జనం వాట్ ఈస్ అనేది తెలుసు అలాంటి వ్యక్తి మరి నల్గొండ లాంటి జిల్లాలో కాంగ్రెస్ కాదని బీజేపీ పడుగులు వేస్తుండే ఆయన కేవలం పాలిటిక్స్ ఆలోచిస్తున్నాడా బిహైండ్ ది పాలిటిక్స్ ఏమైనా ఉందని ఆలోచిస్తా అనుకోవచ్చా రీజనింగ్ అయితే అలాగే కనపడుతుంది కదా నేను ఎందుకంటే చూడండి మీరు వెంకటరెడ్డి గారి గురించి చూస్తే ఆయన ప్రజలకు ప్రజలతోటి అన్న లీడర్ అసలు మన నల్గొండలో ఓడిపోతారని కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు సో ఆయన హీజ్ అ కమిటెడ్ లీడర్ కాదనట్లేదు బట్ ఎట్ ద సేమ్ టైం ఏమవుతుంది అంటే పాలిటిక్స్లో గ్రాస్ రూట్ లెవెల్ నుంచి వచ్చిన పొలిటికల్ లీడర్కి సమ్మన్ హూ కమ్స్ ఇన్ ఫ్రమ్ లేటర్ స్టేజెస్ దాంట్లో కొంచెం డిఫరెన్స్ ఉంటుంది పర్సెప్షన్లో వాళ్ళు చేసే వాళ్ళ ఆలోచన సరళిలో సో ప్రత్యక్ష రాజకీయాలు చేసిన దాంట్లోనే మనకు అక్కడే కనపడిపోతుంది డిఫరెన్స్ అది సో ఏం ఆలోచించి నిర్ణయానికి వస్తున్నారు ఏం ఆలోచించి మాట్లాడుతున్నారు అన్నది యు ఆయన విల్ బి ద రైట్ పర్సన్ టు ఆన్సర్